పర్సనల్గా అనేది కాదు. అఖిల్ ఇప్పుడు అఖిల్ ఈజ్ ఎట్ ఎ స్టేజ్ నౌ వెన్ నేను ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలి శివ ఆ చేసిన స్టేజ్లో నేను ఎన్ని సినిమాలు చేసినా దేంట్లో సినిమాలు హిట్ అయినా కూడా నాగార్జున బాగా చేశాడు అని ఎవరు అనలేదు. సినిమాలు హిట్ అయ్యాయి, వెళ్ళిపోయాయి, ఆఖరి పోరాటం కానీ రకరకాల సినిమాలు హిట్ అయ్యాయి దాని ముందు కూడా. బట్ గీతాంజలిలో అండ్ శివాలో నాగార్జున బాగా చేశాడు, ఎందుకంటే ఆ సెన్సిబిలిటీస్ నాకు బాగా ఇట్ వర్క్డ్ ఆన్ మై బాడీ స్ట్రక్చర్, మై ద వే ఐ యాక్ట్, ద వే ఐ లుక్ నాకు బాగా సూట్ అయ్యాయి. విక్రమ్ కుమార్ అటువంటి సినిమానే డిజైన్ చేశాడు అఖిల్కి. అప్పుడు మణిరత్నం గారు కానీ రామ్ గోపాల్ వర్మ గారు కానీ చూసి నన్ను నాకు ఏ బాడీ లాంగ్వేజ్ ఏది సూట్ అవుతుంది అనుకుని ఏ ఇంటెన్సిటీ సూట్ అవుతుంది ఎలా చేస్తే బాగుంటుంది అని. అఖిల్ ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాడు అండ్ ఈజ్ అ న్యూ ఏజ్ బాయ్, న్యూ జనరేషన్ లాగానే, ఇప్పుడు యంగర్ జనరేషన్ లాగానే ఈజ్ లైక్ అ న్యూ ఏజ్ బాయ్. యూత్ కానీ వాళ్ళు కానీ కోరుకునేది మళ్ళీ పాత సినిమాలు అతని మీద తీస్తే చూడు. దిస్ ఈజ్ వాట్ ఐ హవ్ బీన్ అడ్వైజింగ్ అఖిల్ ఆల్సో త్రూ అవుట్ అండ్ దే వాంట్ టు సీ సంథింగ్ న్యూ. నువ్వు యూ లుక్, నువ్వు చూస్తాకి కొత్తగా ఉంటావు అండ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ అని చెప్పి చేశాను. విక్రమ్ కుమార్ కరెక్ట్గా తను రాంచుకున్న డైలాగ్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ సాంగ్స్ కానీ, సాంగ్స్ అంటే జస్ట్ డాన్స్ కాదు, డాన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బట్ ఇట్స్ జస్ట్ నాట్ డాన్స్. సాంగ్స్ ఈజ్ ఎమోటింగ్ వైల్ డాన్సింగ్ అండ్ విక్రమ్ కుమార్ వాజ్ ఫెంటాస్టిక్ విత్ దట్. అఖిల్ రేపు రేపు హలో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. దేర్ ఎమోషన్స్ వైల్ డాన్సింగ్, యూ స్టాప్ డాన్సింగ్ ఎమోట్ అండ్ డాన్స్ అ లిటిల్ బిట్. యూనో డాన్స్ ఈజ్ అ కల్చర్, మన 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 ఇండియన్ ఫిల్మ్స్కి కల్చర్. డాన్స్ లేకుండా పాటలు లేకుండా సినిమా తీయచ్చు తీయకూడదని కాదు, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద కల్చర్. ఆ కల్చర్ని ఎందుకు బ్రేక్ చేయాలి మనం, అవసరం లేదు. అండ్ విక్రమ్ కుమార్ కరెక్ట్గా ఆ బ్యాలెన్స్ని పట్టుకున్నాడు అండ్ అతనితో యాక్షన్ కానీ. అఖిల్ ఒక మంచి యాథ్లీట్ సినిమాల్లోకి రాకముందు అతను పరిగెడుతుంటే పరిగెత్తున్నట్టు, రియలీ ఒక యాథ్లీట్స్ ట్రాక్ మీద పరిగెత్తినట్టు ఉంటుంది, అదంతా వాడుకున్నాడు సినిమాలో. అండ్ అట్లాగే ఎమోషన్స్ కానీ వేర్ వాట్ క్లోత్స్ సూట్ హిమ్ అవన్నీ చాలా బాగా వాడుకున్నాడు. అండ్ వినోద్ వాజ్ అ బిగ్ అసెట్ ఫర్ హిమ్. అఖిల్కి ఏమైనా ఫ్లాస్ ఉన్నా అవన్నీ బాగా కవర్ చేసి వినోద్ అవన్నీ కరెక్ట్గా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఇతన్ని బాగా ప్రజెంట్ చేయాలి అనే దీంతో చాలా బాగా చూసుకున్నారు వాళ్ళందరికీ. మళ్ళీ ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను.